నమస్కారమండి. నేనైతే మా కొండ పక్కన మా ఊరి వాళ్ళు అయితే కొర్రలు అయితే పండిస్తుండ్రు. ఆ కొర్రలు అయితే ఎలా ఉంటాయో, ఎంత హైట్లో ఉంటాయో, గింజలు ఏ విధంగా ఉంటాయో చూపించడానికైతే కొండకైతే వెళ్తున్నాను. మీలో ఎంతమంది కొర్రలు చూసినారు, అలాగే కొర్రలు అన్నం ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. మేమైతే ఎప్పుడో ఒకసారి తింటూ ఉంటాము. మా దగ్గర అయితే కొర్రల పంట అయితే లేదు, కానీ మా ఊరి వాళ్ళు అయితే కొద్దిగా అయితే పంట వేసుకున్నారు. ఎందుకంటే విత్తనాల కోసం ఉంచుకోవడానికి కోసం అయితే కొండల పంట అయితే వేసినారు. చూడండి వెనకాల మొత్తం అయితే పెద్ద కొండ. నేను వెనకాల కనబడుతున్న ఆ కొండ నుంచి అయితే ఇప్పుడైతే దిగాను. ఇప్పుడు కొర్రల పంట ఎలా ఉన్నాయో చూపిస్తాను. చూడండి ఊరు నుంచి దాదాపు అయితే చాలా దూరం వచ్చాను. అడవి మొత్తం చూడండి ఎంత జూబు. వా కింద పొలాల మధ్యలో అయితే ఓ చిన్న రోడ్డు కనబడుతుంది కదా, ఆ రోడ్డు దగ్గర అయితే ఊరు. అక్కడి నుంచి ఆ కొండ అలా నుంచి ఆ పైకి నుంచి ఈ లోపల వచ్చి ఈ లోపల నుంచి ఇలా 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 దారి ఇదే. ఇంకా ఇది వేరే వాళ్ళ కొండ. ఈ కొండ నుంచి అయితే ఇక నడుస్తున్నాము. చూడండి ఈ పైకి ఎక్కాలి, అది ఆ కొండ పైన అయితే ఎక్కుపోవాలి. ఎక్కి ఎక్కి సలా అయితే అలసిపోయాము. చూడండి ఆ కొండ కింద చూడండి పచ్చని పొలాలు కనబడుతుంది కదా, అక్కడ ఊరు ఉంటుంది. అక్కడి నుంచి అలా టర్నింగ్ నుంచి ఈ కొండలు ఈ అడవుల నుంచి నడుచుకుంటూ వచ్చేసరికి బీభత్సం అయిపోద్ది. దారి అయితే బాగానే ఉంటుంది. చూడండి మా ఊరు వాళ్ళ కొండ అయితే కందులు అయితే చాలా సూపర్గా అయ్యాయి. కందుల తాత ఇక్కడి నుంచి చూస్తే చూడండి వ్యూ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. కానీ ఇక్కడ మా గిరిజనులు అయితే ఎక్కువగా అయితే కొత్త కొండలు నరికే వాళ్ళకైతే ఇలా కందులు అయితే వేసుకున్నారు. చూడండి మొత్తం పచ్చగా కనబడుతున్నవి అయితే మొత్తం కందులే. అలాగే చూడండి అక్కడ చిన్న పార్క్ కనబడుతుందా. ఊరు నుంచి కొండకు రావడానికి చాలా దూరం కనుక ఇక్కడ కొంతకాలం అయితే ఉండిపోతారు. ఒక 4-5 రోజులు అలా గుండుకోవడానికి అయితే అలా పాకలు వేసుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ ఒక చిన్న పాక. అలాగే మళ్ళీ చూడండి ఇల్లు ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇది ఇక్కడ పాక. అక్కడక్కడ అయితే అలా స్టే చేయడానికైతే నీటి కోసం అయితే లేదంటే వర్షాలు పడితే దాచుకోవడానికైతే ఇలా కొండపైన అయితే పాకలు కట్టేసుకుంటారు. చూడండి ఇక్కడ నుంచి అక్కడ కనబడుతుంది అయితే నాగావళి నది. అది అక్కడ కనబడుతుంది వైట్ చూసినారా, అది నాగావళి నది. అలాగే ఇక్కడ అయితే ఇదో ఇక్కడైతే ఇవి కనబడుతున్న చిన్న వైట్ బిల్డింగ్స్ అయితే పాల్కొన టౌన్. పాల్కొన నుంచి ఇక్కడికి దాదాపుగా ఒక 15-16 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ నుంచి అయితే పంట మొత్తం అయితే చాలా నీట్గా అయితే కనబడుతుంది. కనుల పంట మధ్య మధ్యలో అయితే ఇలా అరటి చెట్లు అయితే వేసినారు. ఎందుకంటే కొండ మీద పండే అరటి అయితే చాలా సూపర్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే మా కొండల్లో పండించే అరటి ఏ కెమికల్స్ కానీ ఏ మందులు కానీ అయితే వాడము. ఒకసారి అది నాటేసిన తర్వాత దాని కింద వచ్చే పిచ్చి మొక్కలను తీయడం తప్ప ఇంకేం చేయము. అలాగే 1 ఇయర్లో అయితే మంచి అరటి పండు అయితే మాకైతే మా చేతిలో వస్తుంది. ఇంత కొండ మధ్యలో అయితే వాటర్ అయితే ఒక దగ్గర నుంచి అయితే వస్తుంది. ఆ వాటరు ఎక్కడ వస్తుందో అదైతే చూపిస్తాను. రండి నేనైతే కొర్రల కోసం అయితే వెళ్తున్నాను. కొర్రలు అయితే ఏ విధంగా ఉంటాయో, మొక్క ఎలా ఉంటుందో, గింజలు ఎలా ఉంటాయో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఇంకా వెళ్ళాల్సిన ప్లేస్ అయితే ఇంకొద్దిగా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది. చూడండి నేనైతే ఈ కొర్రల పంట చూపించడానికి అయితే ఇంటి నుంచి అయితే బయలుదేరి వచ్చాను. చాలా దూరం నడిచి
చూడండి, మా కొండ పక్కన మా ఊరు వాళ్ళు అయితే ఈ కొర్రలు వేసుకున్నారు. ఈ పచ్చని అడవిల మధ్యలో అయితే మా ఊరు వాళ్ళు అయితే కొర్రలు వేసుకున్నారు. కొర్రల పంట చూడండి, ఇవి మొత్తం అయితే కొర్రలే. ఎంత బాగున్నాయి కదా ఈ కొర్రలు, ఎంతమంది తెలుసా? కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ కొర్రలు అయితే ఇప్పుడిప్పుడే అవుతున్నాయి, ఇవి మొత్తం అయితే ఎండిపోవాలి. చూడండి, ఇవి పచ్చిగా ఉంది. ఈ కొర్ర అయితే కొద్దిగా పెద్ద దుబ్బే అయితే వేసింది, అలాగే ఇల్లిది ఒకటి పెద్ద దుబ్బే వేసింది. ఇక్కడ చాలా సూపర్గా ఉంది, అంటే చాలా ఎక్కువగా ఉంది. ఇలా ఇక్కడ మాత్రమే వేసుకున్నారు. అయితే ఇలాగా ఒక కిలో 2 కిలోల 1 కిలో పంట అయితే వేసుకున్నారు. ఇంకా లోపల ఉన్నాయి, ఇక్కడ కనబడుతున్నవన్నీ కొర్రలు. అలాగే అడవి ఉంది కదా, ఆ అడవి పక్కన అయితే వాళ్ళు అక్కడ కూడా కొద్దిగా అయితే పంట వేసుకున్నారు, కొర్రల పంట. అక్కడ కూడా చూపిస్తాను. ఇలాంటి కొర్రల పంట కింద పొలంలో కూడా, పొలాల్లో కూడా వేసుకుంటారు, కానీ పొలాల్లో వేసుకునే కొర్ర పంటలు అయితే కాదనక కొన్ని మందులు అయితే యూజ్ చేసుకుంటూ పండించుకుంటారు. కానీ చూడండి, మాకు ఈ దట్టమైన అడవుల్లో ఒకసారి అయితే అది జల్లినాం తర్వాత అది చేతికి పంట కోసినప్పుడు మాత్రమే తీసుకుంటాము. మధ్యలో అయితే ఏ మందులు అయితే కొట్టుకుండా అయితే వాడుకుంటాము. కింద గాబు అలాగే పిచ్చి మొక్కలు మాత్రమే తీయడానికి తీస్తాము. దాని తప్ప గాబు మందు ఏ స్ప్రేయింగ్ చేయము, మందులు వాడుకుంటూ కొట్టము. గడ్డ పక్కన చూడండి, అది కొర్రల పంట, అది కొర్రలు. అలాగే అక్కడ చెట్టు కనబడుతుంది కదా, అక్కడ అయితే కొర్రల పంట అలా ఉంది. నేను అక్కడి నుంచే ఇలా దారి లేకుండా ఇలా అయితే ఎత్తుకుంటూ వచ్చాను. తర్వాత అక్కడ చూడండి, చిన్న వాటర్ ఫాల్ లాంటిది అయితే ఫ్లో అవుతుంది, వాటర్ చాలా ఎక్కువ కనబడినట్టు. చూడండి అలా కొండ, మాకైతే ఆ కొండ, ఆ పైన అయితే కొండ, అక్కడ మా కొండ. అక్కడి నుంచి ఈ కొర్రలు ఏ విధంగా ఉంటాయో చూపించడం కోసం అయితే నేను కిందకి దిగాను. తర్వాత ఈ ఇక్కడ అయితే ఈ చెట్టు పక్కన అయితే ఇంకో కొర్రలు ఉంటాయి, అవి తిరిగి చూపిస్తాను. చూడండి, ఇక్కడున్న కొర్రలు అయితే కొద్దిగా పండిపోయింది, అందుకే ఇలా పండిపోయిన దగ్గర అయితే పిట్లు అయితే తినేస్తున్నాయి. చూడండి, కింద మొదలు ఉన్నాయి కదా చాలా దుబ్బుగా, ఈ దుబ్బుకున్న దగ్గర అయితే గింజలు అయితే ఉన్నాయి, పైకి అయితే తినేనాయి. చూడండి, ఇక్కడైతే మొత్తం తినేనాయి. చూడండి, ఇవి మొత్తం అయితే గింజలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ పైకి చూడండి, పైకి అయితే గింజలు ఎక్కడో ఒకటి ఉన్నాయి, అంటే మొత్తం పక్షులు తినేనాయి. ఈ విధంగా ఉండేవి అయితే కొన్ని కొన్ని ఇక్కడ ఉన్నవి అయితే మొత్తం అయితే పక్షులు మొత్తం తీస్తాయి, ఎందుకంటే కాపలా ఉండట్లేదు. ఇంటికి చాలా దూరం కనుక రాత్రిపూట అయితే ఇంటికి వెళ్ళిపోతుంటారు సాయంత్రము మా వాళ్ళు పని చేసుకుంటూ. ఆ రాత్రిపూట అయితే ఈ కొర్రలేమో పక్షులు వచ్చుకొని తినేస్తుంటాయి, కనుక పంట మొత్తం సగం అయితే నాశనం అయిపోతాయి. ఈ కొర్ర పంటలు పండించే వాళ్ళు అయితే ఈరోజు అయితే పనికి వచ్చారు, కరెక్ట్ లంగ్స్ అవర్ అవుతుంది, వాళ్ళు భోజనం చేస్తుండ్రు. చూడండి, ఇక్కడైతే 2 పాకలు అయితే ఉన్నాయి. ఈ పాకలు అయితే మామూలుగా తార్బంతో అయితే కప్పుకొని అయితే ఉంటుండ్రు. చూడండి, ఈ వీళ్ళు ఉంటున్న చుట్టుపక్కల అయితే కందులు మొత్తం అయితే పండించుకొని వీటి కోసమే బేల్ చేయడానికి వచ్చేటప్పుడు అయితే ఉండిపోతుండ్రు. నేను చూడండి, ఆ పైకి నుంచి అయితే ఆ చెట్టు ఉంది కదా, కండ్ల మధ్యలో ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టు నుంచి అయితే అలాగ నుంచి అయితే ఇటు వచ్చాను. ఇలా నుంచి ఇలా ఇక్కడికైతే చేరుకున్నాను. చూడండి, ఈ తహర్బంతున్న పాకలు ఎలా ఉంటుండ్రో, ఎలాగున్నాయో లోపలికైతే వెళ్ళి చూపిస్తాను. చూడండి, ఇక్కడైతే చిన్న పందిరి అయితే వేసుకున్నారు, ఇది పైన ఇది కింద, కూర్చోడానికి అనుకూలంగా ఉండడానికైతే ఏర్పాటు చేసుకున్నారు. ఇది 2వ తార్బంత. ఈ 2వ తార్బంత లోపల అయితే ఇదైతే లోపల చూస్తున్నాను. వా చూడండి, ఇదే వంట పొయ్యి అయితే వండుకోవడానికి అన్నము కూర సాంబారు
ఇప్పుడైతే వీలైతే లేరు. ఇక్కడ ఉల్లిపాయ మిరపకాయలు ఉన్నాయి చూడండి. ఇక్కడైతే చాలా బట్టలు అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ పడుకోవడానికి కూడా ఒక పందిరి వేసుకున్నారు. అక్కడైతే చాప. అలాగే చూడండి ఇక్కడైతే దోమతెరలు తెచ్చుకున్నారు. ఇంత పెద్ద అడవిలో ఉండాలంటే ముందుగా అయితే దోమతెర అయితే ఉండాలి. ఎందుకంటే అవి లేకపోతే దోమలు అయితే చంపేస్తాయి. ఇక్కడ బకెట్టు, అలాగే ఇది బియ్యము, ఇవి వీళ్ళు బట్టలు, ఇవి వాళ్ళ వస్తువులు అయితే అలాగున్నాయి. చాలా దూరం నుంచి వచ్చుకుని అయితే ఇక్కడ ఉండేటప్పుడైతే ఇలా కొద్దిగా అయితే సౌకర్యం అయితే ఉంచుకోవాలి. చూడండి ఇలా అయితే బకెట్టు, బకెట్ లోపల అయితే పైన అయితే ఉట్టేస్తారు. ఉట్టు మీద కింద బియ్యం వేస్తారు. ఇది బియ్యము. ఈ బియ్యం పైన అయితే బకెట్టు. ఈ బకెట్ లోపల అయితే చూడండి ఉప్పు, మిరపకాయ, అలాగే ఇలా గట్లు ఉంచుకుంటుండ్రు. ఇది కింద పక్కనే, ఈ పక్కనే అయితే కందల తోట కొండ. చూడండి ఇక్కడైతే ఇది మట్టి కుండ, అదొక మట్టి కుండ. ఇది తపేళ్ళు, తపేళ్ళు అలా జగ్గు ఇక్కడ కడుక్కోవడానికి వాడుకోవడానికి. అదైతే డ్రమ్ము, నీరు అయితే నిల్వ చేసుకోవడానికి వర్షపు నీరు లేదంటే గడ్డి నీరు. ఇదిగో చూడండి ఇక్కడ పక్కనే అయితే నీరు ఉంటుంది. ఈ ఎదురు చూసినారా జూబు, ఆ జూబు లోపల అయితే నీరు ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తాను. ఇదే ఇక్కడ వచ్చుకొని అయితే కొన్ని రోజులు అయితే 4-5 రోజులు ఉండేసుకొని ఈ మొత్తం ఉన్న ఈ కందల తోట మొత్తం పని చేసుకొని అయితే మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇంటి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి ఇంటి, ఇంటి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి ఇంటి, రోజు అప్ అండ్ డౌన్ చేసేసరికి దాదాపుగా అయితే జర్నీ అయితే 4 గంటలు అయిపోద్ది. అలాగే రోజు జర్నీ చేస్తే కాలు మొత్తం పీకిపోతాయి. అందుకే ఊరు నుంచి అయితే ఇక్కడ వచ్చుకొని అయితే 4-5 రోజులు ఉండి పని మొత్తం పూర్తి చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడానికి అయితే ఇలాంటి ఇల్లు అయితే చేసుకుంటుండ్రు. ఇంత హైట్ నుంచి కొండల్లో నీరు అయితే చూడండి. ఇక్కడ రాయి, పెద్ద రాయి ఉండడం వల్ల అయితే వాటర్ ఫాల్ అయితే వాటర్ అయితే ఫ్లో అవుతుంది చాలా సూపర్గా. ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్తాను, వాటర్ ఎక్కడ ఎక్కడైతే స్టార్టింగ్ అవుతుందో అక్కడైతే చూపిస్తాను. ఇది మా కొండల పక్కనే అయితే ఉంటుంది. మేమైతే నీరు స్టార్టింగ్ అయ్యే ప్లేస్లో అయితే వాటర్ అయితే తాగుతాము. ఆ నీరుతోనే అయితే వంట అలాగే స్నానాలు తాగడం అయితే చేస్తూ ఉంటాము. ఆ ప్లేస్కి అయితే తీసుకెళ్తాను. ఇప్పుడు వాటర్ ఫాల్ అయితే తిందిగా కానీ బాగుంది చూడండి. వాటర్ అయితే ఈ విధంగా ఫ్లో అవుతుంది. ఇంకా పైకి ఉంది.